అస్సలం లేకం వరమతుల్లా ఇబ్బతా హౌస్బుల్లా మినతాని రజీం బిస్మిల్లా రహమాని రహీం ఈరోజు మనం ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అస్ గారి యొక్క శిష్యుల్లోని ఒక్క శిష్యులైనటువంటి అబ్దుల్లా బిన్ హుజైఫా సహీ సహమీ రజల్లా గారి గురించి తెలుసుకోబోతు ఉన్నాము ముందుగా శాపగ్రస్తుడైన శైతాన్ బార్ నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సాయం వేడుకుంటూ ఉన్నాను అల్లాహద్దు అసలం గారిపైన మరియు ఆయన సహాబాలపైన మీ యొక్క శాంతి సేవ కురిపించడం వల్ల ఆమె దైవప్రక్త మహమ్మద్ సలం గారు ఇరాన్ చక్రవర్తి ఖుస్రో పర్వేజ్కు రాసిన లేఖను హజరత్ అబ్దుల్లా బిన్ హుజాఫా సహ్మీ రజల్లాగారు తీసుకెళ్లారు ఆ లేఖలో ఏముంది అంటే కరుణామయుడు కృపాసాగరుడైనటువంటి అల్లా పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను దైవప్రవక్త మహమ్మద్ సస్లం గారి తరఫున పర్షియా రాజ్యాధినేత కిస్రాకు వ్రాయినదేమనగా రుజుమార్గం అవలంబించి దేవుణ్ణి ఆయన ప్రవక్తను విశ్వసించి దేవుడు ఒక్కడేనని సాక్ష్యం ఇచ్చేవారికి శ్రేయులు కలుగుగాక జీవమున్న ప్రతి వ్యక్తికి దేవుణ్ణి గురించి హెచ్చరించడానికి ఆయన నన్ను యావత్తు మానవాళి కోసం దైవప్రవక్తగా నియమించి పంపాడు కాబట్టి మీరు ఇస్లాం స్వీకరిస్తే శ్రేయస్కరమైన శాంతియుతమైన జీవితం గడుపుతారు లేకపోతే మొత్తం అగ్ని మరి పాపభారం మీ మీద పడుతుంది ఇరాన్ చక్రవర్తి మమశారి యొక్క లేఖను చూడగానే మండిపడ్డాడు ఆ లేఖలో ముందుగా తన పేరు ప్రస్తావించకుండా కరుణామయుడు కృపాసాగరుడైన అల్లా పేరుతో అని రాయబడిన తీరే అతనికి నచ్చలేదు అంటే బిస్మిల్లా ఇర్ రెహ్మాన్ ఇరహీం అనేటటువంటి రాసిన ఆ యొక్క పదం ఆయనకు నచ్చలేదు అందువల్ల అతను కోపం పట్టలేక ఆ లేఖను ప్రవక్త మహమస్లం గారి యొక్క దూత ఎదురుగానే చించి పారేశాడు అంతటితో అతను కోపం తగ్గలేదు మొహమ్మద్ అస్లం గారి యొక్క శిరస్సును ఖండించి తీసుకురమ్మని యమన్ గవర్నర్ని ఆదేశించాడు ఇరాన్కు పోయిన ప్రత్యేక దూత తిరిగొచ్చి విషయం మమసం గారికి విన్నవించాడు దైవప్రోక్త మమస్లం గారు ఈ యొక్క సంఘటన గురించిన వివరాలు విని దేవుడు అతని సామ్రాజ్యాన్ని తునాతుణుకలుగా చేసి అతన్ని అధికార భ్రష్టు చేయుగాక అని శపించారు ఇలా శపించిన కొన్నాళ్ళకే ఇరాన్ చక్రవర్తి పర్వేజ్ హతమార్చబడ్డాడు తర్వాత అతని కొడుకు సింహాసనం ఎక్కాడు రెండవ ఖలీఫా ఉమర్ రజల్ రజెల్లా గారి పాలనా కాలంలో ముస్లింలు డిమాస్కస్ పట్టణాన్ని ముట్టడించి చివరికి దాన్ని కైవసం చేసుకున్నారు ఆ యుద్ధంలో కొందరు ముస్లింలు రోమన్లకు పట్టుబడ్డారు వారిలో అబ్దుల్లా బిన్ హుజాఫా సహిమీ రజెల్లా గారు కూడా ఉన్నారు రోమ్ సైనికులు వారందరినీ తీసుకు తీసుకెళ్ళి తమ చక్రవర్తి ముందు ప్రవేశపెట్టారు చక్రవర్తి ఆయన్ని యగాదిగా చూసి నువ్వు మా మాట విని ఇస్లాం వదిలేసి నసరా స్వీకరిస్తే మేము నిన్ను వదిలివేయబడటమే కాక ఎంతో గౌరవ మర్యాదలు జరుపుతామని అన్నాడు దానికి అబ్దుల్లా రజల్లా గారు అతని వైపు నిర్లక్ష్యంగా చూస్తూ ఎలా అలా ఎన్నటికీ జరగదు దానికంటే మృత్యువే నాకు వెయ్యి రెట్లు మంచిది అని అన్నారు చూస్తే నువ్వు తెలివిగలవాడిగా కనిపిస్తున్నావు మా మాట విని స్వీకరిస్తే మేము నీకు మా పాలనాధికారంలో ఉన్నత స్థానం కల్పిస్తామన్నాడు చక్రవర్తి సంఖ్యలతో బంధించబడిన అబ్దుల్లా బిన్ హుజైఫా రజిల్లా గారు ఓ చిరునవ్వు నవ్వి అంతలోనే గంభీరంగా మారిపోయి దైవసాక్షిగా చెబుతున్నాను నీవు నీ సామ్రాజ్యమంతా నాకు కట్టబెట్టినా సరే నేను మొహమ్మద్ సల్లహు అలసం గారి యొక్క ధర్మం ఇస్లాం నుండి ఒక్క క్షణమైన వెనక్కి మరలే ప్రసక్తే లేదు అని అన్నారు అయితే నిన్ను పైకి పంపక తప్పదు అన్నాడు చక్రవర్తి బెదిరిస్తూ దానికి అబ్దుల్లా రజల్లా గారు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నారు నిర్లక్ష్యంగా అప్పుడు రోమ్ చక్రవర్తి ఆయన్ని ఒక స్తంభానికి కట్టవేయించి ఆయన రెండు చేతుల వైపు బాణాలు విడవమని ఓ సైనికుని ఆదేశించాడు శరాఘాతంతో ఒక చెయ్యి తెగిపడిన తర్వాత ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు ఇప్పటికైనా సరే నువ్వు ఇస్లాం వదిలేసి నజారా స్వీకరించు నిన్ను వదిలేస్తాం అన్నాడు దానికి అబ్దుల్లా రజిల్లా గారు తీవ్రంగా నిరాకరించారు అప్పుడు రోమ్ చక్రవర్తి ఒక పెద్ద తొట్టి తెప్పించి అందులో నూనె పోయించి దాన్ని మండుతున్న పొయ్యి మీద పెట్టించాడు తర్వాత ఓ ముస్లిం ఖైదీని అందులో పడవేయమని తన సైకుల్ తన సైనికుల్ని ఆదేశించాడు వారు అలా చేయగానే ఆ ముస్లిం ఖైదీ శరీరం పూర్తిగా కాలిపోయి ఎముకలు బయటకొచ్చాయి అప్పుడు రోమ్ చక్రవర్తి హజరత్ అబ్దుల్లా రజల్లా గారు వైపు తిరిగి ఇప్పుడైనా నువ్వు నీ ధర్మం వదిలేసి దీంట్లోకి రా అని చెప్పి ఆయన అడిగారు లేకుంటే నీకు అదే గతి పడుతుంది అని అన్నారు అని అన్నాడు హెచ్చరిస్తూ దానికి అబ్దుల్లా రజల్లా గారు ఇంతకుముందు కంటే తీవ్రంగా ఇంకా నిరాకరించారు దాంతో చక్రవర్తి ఆగ్రహోద్యోగడి కోపం తెచ్చుకొని ఇతన్ని కూడా మరుగుతున్న నూనెలో పడేయండి ఆజ్ఞాపించాడు వెంటనే సైనికులు అబ్దుల్లా రజల్లా గారును మరుగుతున్న నూనె తొట్టి వైపుకు లాక్కెళ్ళారు అలా లాక్కెళ్తూ ఉంటే అబ్దుల్లా రజల్లా గారు అప్రయత్నంగా కంటతడి పెట్టారు సైనికులు అది గమనించి ఇతను ఏడుస్తున్నాడని చక్రవర్తితో అన్నారు చక్రవర్తి ఆశతో ఆయన్ని తన దగ్గరకు తీసుకురమ్మని ఆదేశించాడు సైనికుల్ని సైనికులు అబ్దుల్లా రజల్లా గారిని వెనక్కి తెచ్చి చక్రవర్తి ముందు మళ్ళీ నిలబెట్టారు అప్పుడు రోమ్ చక్రవర్తి ఇప్పుడైనా నువ్వు నీ ధర్మం వదిలేసి ఈ ధర్మం స్వీకరించు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నావా అని అడిగాడు దానికి అబ్దుల్లా రజల్లా గారు ఏమాత్రం సిద్ధంగా లేను లేను అంటూ మరోసారి వ్యతిరేకించారు మరైతే ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు చక్రవర్తి అని అడిగాడు చక్రవర్తి దానికి అబ్దుల్లా బిన్ హుజైఫా రజల్లా గారు ఏమని ఇచ్చారంటే నా మనసులో ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు మీరు నన్ను మరుగుతున్న ఈ నూనెలో పడవేస్తారు దాంతో క్షణంలో నా ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయి నా జీతం నా జీవితం అంతమవుతుంది కానీ నేను కోరుకునేది అది కాదు నా దేహంలోని ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని ప్రాణాలు గనక ఉంటే వాటన్నిటినీ దైవమార్గంలో బలి చేయాలని ఉంది నాకు కానీ నా దేహంలో ఒక్క ప్రాణం మాత్రమే ఉందే ఈ ఆలోచన నన్ను కంటతడి పెట్టించింది రోమ్ చక్రవర్తి ఆ మాటలకు దిమ్మర దిమ్మరపోయి చూ చూస్తూ అలాగానే అలాగానా సరే పోని ఓసారి నా నుదుటిని ముద్దాడగలవా అలా చేస్తే నేను నిన్ను విడుదల చేస్తాను అని అన్నాడు అబ్దుల్లా రజల్లా గారు ఈ మాట విని నాతో పాటు ఇతర ఖైదీలని కూడా విడిచిపెడతావా అని అడిగాడు దానికి చక్రవర్తి తప్పకుండా నీతో పాటు నీ సహా ఖైదీలందరినీ కూడా వదిలేస్తామన్నాడు అప్పుడు హజరత్ అబ్దుల్లా బిన్ హుజైఫా రజ రజల్లా గారు ఓ క్షణం ఆలోచించి చక్రవర్తి దగ్గరకు వెళ్ళి అతన్ని నుదుటిని ముద్దాడాడు ఆ వెనువంటనే రోమ్ చక్రవర్తి ముస్లిం ఖైదీలందరినీ విడుదల చేసి పంపేయమని సైనికుల్ని ఆదేశించాడు సైనికులు ఆయన ఆజ్ఞను పాటించారు ఈ విధంగా అబ్దుల్లా రజల్లా గారు రోమన్ల కబంధ హస్తాల నుండి విడుదలైన తర్వాత మదీనా చేరుకొని ఖలీఫా ముందు ఈ జరిగిన ఉదంతం గురించి వివరించారు ఖలీఫా ఉమర్ రజల్లా గారు ఈ వృత్తాంతం విని పరమ సంతోషంతో అబ్దుల్లా రజల్లా గారును ఆలింగనం చేసుకున్నారు తర్వాత ఇప్పుడు ప్రతి ముస్లింకు అబ్దుల్లా బిన్ హుజైఫా నుదుటిని ముద్దాడే హక్ హక్కు ఉంది ఈ హక్కును ముందుగా నేనే వినియోగించుకుంటున్నాను అంటూ ఉమర్ ఫారూక్ రజిల్లా గారు అబ్దుల్లా రజల్లా గారి నొదుటిని ముద్దాడాడు అల్లాహు అక్బర్ అల్హమ్దుల్లా సుబాన్ అల్లా అల్లాహు అక్బర్ అల్లా వీరి యొక్క త్యాగాలన్నింటినీ స్వీకరించండి వల్ల ఐ మీన్